Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎంతమంది ఉన్నారంటే మా అసోసియేషన్లో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ ఉన్నారు. ఇంత ముందు కొంచెం నవ్వుకుందాం, సీరియస్ ఇష్యూ కాబట్టి. ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాను ఛానల్స్ నేను. ఒక చిన్న అసోసియేషన్ ఒక 500 మంది, 600 మంది, 900 మందిలో ఉన్నా 400 మంది ఓటేస్తారు. ఇందులో ఊహాపోహాలు చూసి భయం వేసేసింది నాకు. అంటే ఇక్కడ మీరు మాట్లాడితే మీరు మాట్లాడచ్చు, ఒక నిమిషం వెయిట్ చేస్తారా నాన్న బంగారం? అంటే పొలిటికల్ పార్టీస్ వచ్చేసాయి మా అసోసియేషన్లోగా, అక్కడెక్కడో కేసీఆర్ గారు వచ్చారంట, కేటీఆర్ గారు వచ్చారంట, ఆంధ్ర సీఎం వచ్చేసారంట. నాకు భయం వేసింది ఏంటంటే ఇంకో 2 రోజులు నేను ప్రెస్ మీట్ పెట్టకపోతే అమెరికన్ ప్రెసిడెంట్ బీడెన్ కూడా వచ్చేస్తాడా అని, లేదా మోదీ గారు అమిత్ షా గారు పసికట్టుకుని వచ్చేస్తారని రాసేస్తారేమో అని వచ్చాను. ఓకే, జోక్స్ అపార్ట్, సినిమా బిడ్డలు ఇదేదో నిన్న మొన్న ఆలోచించి స్టార్ట్ చేసిన ఒక మూమెంట్ కాదు. ఏదో సడన్గా వచ్చాడు ప్రకాష్ రాజ్ అన్నాడు. ఇంతమంది ఉన్నారంటే ఇది దాదాపు మీకు తెలియాలి, ఒక 1 సంవత్సరం నుంచి, ఒక 6 నెలల నుంచి, కొంచెం తీవ్రంగా 3 నెలల నుంచి బయట మాట్లాడకుండా మనమేం చేయాలి. దాదాపు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. నేను షూటింగ్లో ఉన్నాను. చాలా సున్నితమైన కళాకారులు ఉన్న ఈ ఒక అసోసియేషన్లో ఏం జరుగుతుంది అని చూస్తున్నాం. మీడియా గ్లేర్ ఎలా ఉందని చూస్తున్నాం. సాటి నటులతో మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటామా మనం? మన స్వప్రతిష్ఠ కానీ మన గౌరవం కానీ, ఒక సున్నితమైన కళాకారులు ఉన్న ఈ అసోసియేషన్ ఎందుకు ఇలా అందరికీ ఒక ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది? సో కొన్ని విజన్స్ మాట్లాడి ఏం చేయాలి మనం, ఎలాంటి వాళ్ళు రావాలి? ఎవడో ఓటు బ్యాంక్ ఉన్న పాలిటిక్స్ వచ్చేసింది. నాకు తెలిసిన వాళ్ళు, నీకు తెలిసిన వాళ్ళు, అహం లేకుండా ప్రతి ఒక్కరూ బ్రతకగలిగే ఒక చిన్న అసోసియేషన్. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ. మా అసోసియేషన్ అసోసియేషన్లో కిక్ బ్యాక్స్ లేవు. కిక్ బ్యాక్స్లు ఉంటే పదవికి పోరాడేది మేము చూసాం. ఇక్కడ వేరేదో జరుగుతుంది. సో క్యాన్ వీ కమ్ టుగెదర్, చూస్తూ కూర్చోవడం కన్నా అలా అని 1 సంవత్సరం నుంచి ఒకరొకరిని మాట్లాడుతూ ఎలాంటి వాళ్ళు ప్యానల్లో ఉండాలి, మన విజన్స్ ఏంటి, మనకు ఒక సస్టైనబిలిటీ కావాలి, చిత్తశుద్ధితో కలిసి పనిచేయగలమా, ఇది పోటీ కాదు. అండ్ చాలా ఇబ్బందికరమైన స్థితులు కూడా ఉన్నాయి. మీరు మీడియా వాళ్ళు చాలా దీన్ని చేసి అక్కడ ఇక్కడ అంటుంటే ఇది సైన్యం కాదు. ఇక్కడ మీ కళ్ళ ముందు చూస్తున్న వాళ్ళు సగం మందే, కానీ చాలా సున్నితమైన ఇండస్ట్రీ ఏమైందంటే ఒకరికొకరు 2 సంవత్సరాల నుంచి పరిచయం. ది కాంట్ టేక్ సైడ్స్. ఒకరినింకొకరు బదిలించి రిలేషన్షిప్స్, ఎలక్షన్ అనేదే గౌప్యంగా నడవాల్సింది. వాళ్ళు ఓటు వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టుగా ఎవరికి వేస్తారని చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు. బట్ ఇక్కడ మీరు వీళ్ళు ఈ ఫ్యామిలీ అంట, వాళ్ళు ఆ ఫ్యామిలీ అంట, మీరు హెడ్లైన్లు వేసేస్తే ఎవరికి ఏం తెలియకుండా విభజన అయిపోతుంది. అండ్ అందరూ అందరికి కావాల్సిన వాళ్ళే ఎటు సైడ్ వెళ్ళాలి అని అర్థం కావట్లేదు. అంటే ఇటు సైడ్ వెళ్తానంటే వాళ్ళు కోప్పడతారు, అటు సైడ్ వెళ్తాను అంటే. కళాకారులు చాలా సున్నితమైన వాళ్ళు. దెర్ ఆర్ బిగర్ ఆర్టిస్ట్, దెర్ ఆర్ స్మాలర్ ఆర్టిస్ట్. స్మాలర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎలక్షన్స్కి వస్తే మాత్రం ఐఎమ్ టెలింగ్ యూ, మా ఆవేదన చెప్తున్నాను, ఇట్ ఈస్ సో డిఫికల్ట్.